Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఢిల్లీ వ్యూహం ఇదే. ఏపీలో ఎన్నికల అనంతరం భారీ ఓటమి చవిచూసిన వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర విషాదంగా స్పందించిన జగన్ సైతం తేరుకుని వరుస సమీక్షను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ వరుసగా భేటీలు నిర్వహించారు. ఈ సమయంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఏపీ అసెంబ్లీలో వైసీపీకి బలం లేకపోయినప్పటికీ శాసనమండలిలో భారీ మెజారిటీ ఉన్న సంగతి తెలిసిందే. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రలోభాలకు లొంగవద్దని సూచిస్తున్నారు. అదేవిధంగా రాజ్యసభలో టీడీపీకి ఒక్క ఎంపీ కూడా లేని పరిస్థితి. వైసీపీ మాత్రం 11 ఎంపీలతో బలమైన పార్టీగా రాజ్యసభలో ఉంది. మరోపక్క లోక్సభలోనూ 4 ఎంపీలను ఆ పార్టీ కలిగి ఉంది. మొత్తంగా పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వైసీపీ 15 ఎంపీలను కలిగి ఉంది. కాగా టీడీపీ లోక్సభలో మాత్రమే 16 ఎంపీల మెజారిటీ కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ బలంపై ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. విధానాల వారీగా కేంద్రంలో బీజేపీకి తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో కేంద్రంలో నెంబర్ గేమ్ చాలా కీలకంగా మారిన నేపథ్యంలో బీజేపీతో ఉన్నంతలో సఖ్యతగానే ముందుకు పోవాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. 2019-2024 మధ్యకాలంలో బీజేపీకి మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో వారితో ఉన్న అనుబంధం మేరకు బీజేపీ నాయకత్వంపై జగన్కు పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. పైగా జగన్పై మోడీకి పాజిటివ్ అభిప్రాయం ఉందని, ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీతో సమయానుకూలంగా వ్యవహరించాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని తన పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో జగన్ చర్చించనున్నారని సమాచారం. దీంతో ఏపీలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ, ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నప్పటికీ వైసీపీకి బీజేపీతో వచ్చే నష్టం కానీ ఇబ్బందులు కానీ ఉండకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు. మరి జగన్ వ్యూహాలు ఇంకెలా ఉండబోతున్నాయి, జగన్ విషయంలో మోడీ ఆలోచనలు ఎలా ఉండనున్నాయనేది వేచి చూడాలి.